ಪಾಡೆದನು ದೇವ ನೀ ಪಾಟನೆ ಪಲಿಕೆದನು ಸ್ವಾಮಿ ನೀ ಮಾಟನೆ ಪಾಡೆದನು ದೇವ ನೀ ಪಾಟನೆ ಪಲಿಕೆದನು ಸ್ವಾಮಿ ನೀ ಮಾಟನೆ ಓ ನಾ ಯೇಸುದೇವ ನಾ ಪಾಲಿರ ರಾಜ ಪಾಡೆದ 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 ಪಾಡೆದನು ದೇವ ನೀ ಪಾಟನೆ ಪಲಿಕೆದನು ಸ್ವಾಮಿ ನೀ ಮಾಟನೆ ಮನ ತಂಡ್ರಿನ ದೇವುನಿ ನುಂಡಿಯೂ ಮನ ಪ್ರಭುವಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ವಾರಿ ನುಂಡಿಯೂ ಆದರಣಕರ್ತೆಯನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿ ನುಂಡಿಯೂ ಕೃಪಯು ಸಮಾಧಾನಮುಲು ಮೀಕು ಕಲುಗುನುಗಾಕ ಆಮೇನ್. ಪ್ರಭುನಂದು ಪ್ರಿಯರ ಮನ ಪ್ರಭು ಅಯಿನಟುವಂಟಿ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ವಾರಿ ಶ್ರೇಷ್ಠಮೈನ ನಾಮಮನ ಮೀ ಅಂದರಿಕೀ ಶುಭಮುಲು ತಿಳಿಯಚೇಯಿಚು ನಾನು. ಪ್ರಿಯರ, ದೇವುನಿ ವಾಕ್ಯಮನು ಗುರಿಂಚಿ ಮನಮು ಕೊಂತ ಸಮಯಮು ಧ್ಯಾನಂ ಚೇಸುಕುಂದಾಂ. ಕೃತ ಜೀವಿತಮುಲೋನಿಕಿ ದೇವುನಿ ಕೃಪಚೇತ ప్రవేశపెట్టబడినటువంటి మనము ఏ విధముగా ఆయనను సేవించాలో అనుసరించాలో ఆయన యొక్క ప్రేమను ఇతరులకు వెల్లడి చేసేవారముగా ఎలా ఉండాలో వీటన్నిటి ఆధ్యాత్మిక విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీ హృదయాలలో మీ చిత్తవృత్తి యందు మీరు నూతనపరచబడిన వారై ఉండాలి అని మనకు ఎఫ్ఎసికు రాసిన పత్రిక 4:23 మనం చూడగలుగుతాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావములను విడిచిపెట్టి. 22-23 మనం చూస్తే పురాతన కాలం అంటే పాత రోజుల్లో గతించినటువంటి కాలంలో మనకున్నటువంటి పురాతనమైనటువంటి ఆ యొక్క మనస్సును దానిని తుడిచివేయాలి, ఆ పురాతన స్వభావాన్ని తుడిచివేయాలి. ఆ స్వభావం పోయి నూతనపరచబడినటువంటి స్వభావము మనలో రావాలి అని అంటే మనము క్రీస్తువారముగా ఉండాలి అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘంతో మాట్లాడుతున్నాడు. కనుక మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై మనం ఎలా నూతనపరచబడతాం? అది దేవుని యొక్క వాక్యము వలన, యేసుక్రీస్తు నందు ప్రేమను చూపెట్టుట ద్వారా, అనుదినం మన ప్రార్థన చేయటం ద్వారానే మన యొక్క స్వభావాన్ని మనం నూతనపరుచుకోగలుగుతాం. తప్ప మరొక మార్గము మనకు లేదే. కనుక ప్రియులారా, మన చిత్తవృత్తి యందు మన హృదయములో ఎలాంటి కల్మషం అనేది లేకుండగా, హృదయములో ఎలాంటి చెడు స్వభావం అనేది లేకుండగా, అది ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో సరైనటువంటి పద్ధతిలో సక్రమమైనటువంటి మార్గములో ఆ హృదయాన్ని నిలుపుకున్నటువంటి వారముగా ఎప్పుడైతే మనం ఆయనను సేవించగలుగుతామో అది ఒక క్రొత్త జీవితానికి నాందిగా ఉంటుంది. ప్రియులారా, ఒక నూతన స్వభావం ఏర్పడాలి మనకు. అలాంటప్పుడు మనము ఆయనను గురించి పాడే విషయంలో కానీ ధ్యానించే విషయంలో కానీ ఒక క్రొత్త వరవడి మన జీవితాలలో, ఆత్మీయ జీవితాలలో, సాధారణ జీవితాలలో అది మొదలవుతూ ఉంది. ప్రియులారా, కనుక చేయవలసింది ఏమిటి అంటే మన చిత్తాన్ని నూతనపరుచుకోవాలి, నూతనమైనటువంటి విధానంలోనికి రావాలి. ఒకవేళ బలహీనమైనటువంటి స్వభావములు పురాతన కాలంలో గతించిన కాలములో గడిచిన కాలములో ఒకవేళ అవి ఉండి మనలను వేధించి ఉన్నట్లయితే, ప్రియులారా, ఒక సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభువునందు ఎరిగే కొద్దీ, ప్రభువునందు విశ్వాసముంచే కొద్దీ, విశ్వాస జీవితంలో ఎదిగే కొద్దీ ఏం జరుగుతుందో తెలుసు కదా, అపవాది ఎప్పుడు వీరిని అక్కడ నుండి పడద్రోయాలా పడగొట్టాలా అని చెప్పి వాడు ఎప్పుడు ఎదురు తిన్నెలు చూస్తూ ఉంటాడు. వాడు మిషనే అది, వాడు ఉద్యోగమే అది. ఏ విధముగానైనా మనం ఇంతకుముందు ధ్యానం చేశాం,
ఎలాగైనా సరే విశ్వాసిని పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు, వాడు కుయుక్తులు జరుగుతూనే ఉంటాయి ప్రియులారా, జరుగుతూనే ఉంటాడు వాడు. ఒక విశ్వాసి బలపడుతున్న కొద్దీ అనేక రకములైనటువంటి చిక్కులు అతని జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని గురించి ఎప్పుడూ కూడా విచార పడవద్దు, దిగులు పడవద్దు, వాటిని గురించి ఆలోచించవద్దు. నీ యొక్క దృష్టి ఆయన మీదే, ఆయన వైపే నీవు ఆ దృష్టిని మళ్లించి ఆయన నామమున నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు నీకు ఒక విధమైనటువంటి శక్తి ఆత్మదేవుడు నీకు కలుగు చేస్తాడు. అప్పుడు నీవు ఈ సాతాను క్రియను లయపరచగలిగే శక్తి నువ్వు పొందుతావు, దానిని అధిగమించి దానిని జయించగలిగే స్తోమత ఆ శక్తి ఆత్మదేవుడు నీకు దయచేస్తాడు ప్రియులారా. ఇది ప్రతి ఒక్క విశ్వాసి తమ జీవితాలలో అనుభవించి ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, అనుభవించబోతూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా అపవాదికి మనము అవకాశము ఇవ్వకూడదు ప్రియులారా. మన యొక్క చిత్త వృత్తిని అది నూతన పరుచుకునే విధానములోనే మనము వాక్యము మీద ఆధారపడిన వారముగా దేవుని వాక్యము ద్వారా దేవుని నామాన్ని పలుకుట ద్వారా, ధ్యానించుట ద్వారా, ఆరాధించుట ద్వారా, నామాన్ని గురించి ధ్యానం చేయుట ద్వారా నీ హృదయము నిండా ఎప్పుడు దేవుని యొక్క వాక్యమును నింపుకుంటావో, నీ హృదయంలో ఎప్పుడు ఆ యొక్క మాటలను భద్రపరుచుకుంటావో, వింటున్నటువంటి మాటలు, చదువుతున్నటువంటి మాటలు, ఆ మాటల ద్వారా ఆత్మదేవుడు నిన్ను ఏ విధముగా నడిపించాలో నడిపిస్తాడు. నీ చిత్తమంతా ఆయన మీద ఉంచు, నీ యొక్క భారమంతా ఆయన మీద ఉంచు. ఏమి చేయవలెనో అనుదినపు కార్యక్రమాల్లో ప్రభు దగ్గర మొరపెట్టు. ఈ దినం ఏం చేయాలి ప్రభు, ఎటు వెళ్ళాలి నా పనుల భారం. ప్రియులారా, విశ్వాసులందరికీ దేవుడు ఇచ్చినటువంటి అభయం మనకు ఒకటి ఉంది. ఏమిటది అంటే, దేనిని గురించి మీరు చింతపడవద్దు, కానీ ఎక్కడ కూడా ఏ విషయంలోనైనా మీ జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సంఘటన ఎదురైనప్పటికీ కూడా ఎలాంటి విషయాలలో కూడా చింత అనేది రానివ్వకుండా ఉండండి. దేవుని బిడ్డలకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానములు ఇవన్నీ. దేని విషయములో చింతపడవద్దు, కానీ ప్రతి విషయములో చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన జీవితము మనకు ఎంతో ఆవశ్యకమై ఉంది ప్రియులారా. క్రైస్తవ జీవితాలకు కావాల్సింది ఏమిటి అంటే ప్రార్థనా జీవితము, క్రీస్తును కలిగినటువంటి జీవితం. ఆ ప్రార్థనా జీవితము ద్వారా మనము ముందుకు సాగుతాము, అపవాది క్రియలను మనం ఎదిరించగలుగుతాము. అపవాది అప్పుడు మన నుండి దుష్టుడు పారిపోతాడు. ఒకసారి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనంటే, ఒకసారి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావంటే దుష్టుడు కాచుకొని ఉన్నప్పటికీ కూడా వాడు నీ నుండి పారిపోతాడు. ఎందుకంటే దైవశక్తి నిన్ను ఆవరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దురాత్మ నీ దగ్గరకు రాదు. అది జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులారా. సమస్యలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని గురించి దిగులు పట్టడం కానీ, వెనుకంజ వేయటం కానీ, విశ్వాసముల నుండి జారిపోవటం కానీ ఉండకూడదు. రానివ్వండి, ఎలాంటి సమస్యలైనా రానివ్వండి. కానీ సమస్యలకు పరిష్కారము చూపువాడు ఉన్నాడు, మర్చిపోవద్దు ప్రియులారా. నీకున్నటువంటి సమస్య, నీకున్నటువంటి వ్యాధి, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి ఇరుకు, ఇబ్బందులు, ఇక్కట్టులు, ఆ వలయంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే నీ ప్రభు మీద ఆధారపడి ఆనుకుని జీవించడం ప్రారంభిస్తావు, ప్రార్థనా జీవితమును కలిగి ఉంటావు, ఆ ప్రార్థనా శక్తి ఆత్మదేవుని యొక్క శక్తి నీ చుట్టూ ఉండి ఆ యొక్క దురాత్మల ప్రభావాన్ని, అది చీకటి శక్తుల ప్రభావాన్ని నాశనం చేసి దాన్ని తరిమివేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. కనుక భయపడవద్దు. దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము, వాక్యము అనే ఖడ్గము మన దగ్గర ఉంటే, దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు, ఆ ఖడ్గం ఉన్నప్పుడు అపవాది క్రియలు మనల్ని ఏమి చేయలేవు. వస్తాయి, ఎదిరిస్తాయి, కానీ అవి మనలను జయింపలేవు అన్నటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్లనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి ఈ మాట, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ చింత అనేది రావద్దు ప్రియులారా. సమస్య వచ్చిందా, దేవునికి స్తోత్రం, దాని గురించి మొరపెట్టు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో పెట్టు. అయ్యా, నాకు ఈ సమస్య ఉన్నది, నా ముందు ఈ వ్యాధి ఉన్నది, నాకున్న ఈ బాధ, వీటికి ఎట్లా పరిష్కారం చేయవలసింది. నీవు దారి చూపువాడవు, నీవు కృప చూపువాడవు, నీవు అత్యంత జాలి కలిగిన దేవుడవు, కనికరము చూపే దేవుడవు. నీ కృపా బాహుళ్యము చొప్పున నాకు సహాయము చేయమని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు ఆయన. తప్పనిసరిగా ఆయన బహుమానము దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అనేది నీవు నేను చెప్పలేము ప్రియులారా. ఎందుకంటే
మనం మన హృదయాలతో మన పెదవులతో ఆయనను ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ తగిన సమయమందు ఆయన చిత్త ప్రకారముగా దేవాతి దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రార్థన ఎక్కడికి వృధా కాదు ప్రియులార, మీ ప్రయత్నాలు వృధా కావు. ప్రార్థన, గో ఆన్ ప్రేయింగ్ హిజ్ నేమ్, స్తుతిస్తూ ఉండు, ఘనపరుస్తూ ఉండు. అద్భుతాలు నీ కుటుంబంలో చోటు చేసుకుంటాయి, నీ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి ప్రియులార. నీ జీవితంలో అద్భుతాలు నీ కన్నులారా చూస్తావు, నీవే చూసి నీవే సాక్ష్యమిస్తావు. ఎస్, నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసేవయ్యా, అబ్బా ఊహించలేనటువంటి మలుపు నాకు ఇచ్చేవయ్యా, ఎంత మేలు దయచేసేవయ్యా అని గొప్ప సాక్ష్యము ఈ నోటి నుండి వెలువడబోతుంది ప్రియులార. ఈ నూతన సంవత్సరంలో ఆయన ఆశీర్వాద బలము మెండుగా మీ మీద కుమ్మరించబడబోతున్నది, మీతో ఉండబోతున్నది. ఆయన సహకారము ఎప్పుడు మిమ్మల్ని కాచుకొని నడిపించబోతున్నది ప్రియులార. విడిచిపెట్టే దేవుడు కాడు, గుర్తించుకోండి ప్రియులార. ఎన్నడూ విడువడు, ఎడబాయిని దేవుడుగా ఉన్నాడు. ఆయన బాహుబలము క్రింద మనలను సురక్షితముగా కాపాడి నడిపించుతున్నటువంటి దేవుడైతే దేనికి భయపడాలి? భయపడవలసిన పని ఎక్కడుంది మనకు? భయపడవలసిన పని లేదు ప్రియులార. దేవుని బిడ్డలకు సమాజంలో ఎన్ని ఇక్కట్లు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఒకరు అంగీకరిస్తేనేమి, అంగీకరించకపోయిననేమి, అది కాదు మాకు కావాల్సింది. ప్రభువైన దేవా, నీవున్నావు చాలు, నీ ఉంటే చాలు. నీ ఉన్నప్పుడు మాకు సమస్తం ఉన్నట్లే, మాకు ఇంకా కొరత ఎక్కడుంది ప్రియులారా? అందువల్లనే మన అందరికి తెలిసిన సత్యం ఏమిటి, దావీదు అంటాడు, ఆయన నా కాపరి, నాకు లేమి లేదు, నాకు లోటు లేదు, ఆయన నాకు కాపరిగా ఉన్నంత వరకు నాకు ఏమి తక్కువ కాదు. నా జీవితంలో నేను ఊహించిన దానికన్నా కూడా అత్యధికముగా దయచేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. అత్యంత కనికరము గల దేవుడై ప్రేమామయుడై ఉన్నటువంటి దేవుడు నాకున్నాడు. నేను ఎందుకు భయపడాలి? నా జీవితంలో ఏది తక్కువ కాదు. ఏదైనా ఒకవేళ తక్కువైనా కూడా దానిని పూరించి దానికి అధికముగా దయచేసే దేవుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ప్రభునందు ప్రియులారా. కనుక పౌలు అంటున్నాడు ఫిలిప్పీ సంఘముతో, ఆనాడు ఫిలిప్పీ సంఘాలతో వ్రాసినటువంటి మాటలు ఈనాడు అన్ని సంఘాలకు వర్తించే మాటలే. ఆనాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఈనాడు అందరికీ వర్తించే మాటలే. ఆనాడు ఆయన వారితో చెప్పగా ఈనాడు ఆ మాటలు మనకు వర్తిస్తూ ఉన్నాయి. అవే మన జీవితాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయి, అవే ఇతర జీవితాలను వెలిగించడానికి ముందుకు సాగుతూ ఉన్నాయే తప్ప మరొకటి కాదు ప్రభునందు ప్రియులార. ఉన్న సమస్య అంతా నువ్వు ప్రభువులో ఎంతవరకు ఉంటున్నావు, ఉండగలుగుతూ ఉన్నావు, ఎలా ఆరాధించగలుగుతున్నావు, ఎలా నీ కుటుంబం ఆయనను కలిగి ఉంటున్నది, ఏ విధముగా ఆయనకు నువ్వు నీ గృహములో చోటిస్తూ ఉన్నావు, నీ జీవితంలో చోటిస్తూ ఉన్నావు, నీ యొక్క జీవిత విధానం ఎలా ఉంటున్నది, నీవు అనుసరించే విధానం ఎలా ఉంటుంది అన్నటువంటిదే ఈనాడు కావలసినటువంటిది ప్రభునందు ప్రియులార. సంవత్సరాలు గతించిపోతాయి అది కాదు, రోజులు గతించిపోతాయి అవి కాదు, కావాల్సింది ఏమిటి అంటే మార్పు. దేర్ ఇస్ బౌండ్ టు బి ఎ చేంజ్, దేర్ షుడ్ బి సమ్ చేంజ్, ఒక మార్పు, ఒక డెవలప్మెంట్. ఆత్మీయ జీవితంలో గ్రోత్ కావాలి, ఎదుగుదల కావాలి. అది ఉంటుందా అని మనము మనమే పరిశీలన చేసుకునే వారముగా ఉండాలి ప్రియులారా. దేవుని వాక్యం బోధిస్తుంది, ఘోషిస్తుంది. అనేక మంది దైవ సేవకులు ఈ విషయాలను గురించి ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాటిని అన్వయము చేసుకుని మన జీవితాలకు సరిపడినట్లుగా ఎంతవరకు మనము జీవించగలుగుతున్నాం, ఏ విధముగా మనము ఆ అనుభూతిని పొందగలుగుతున్నాం, మన హృదయాలలో నింపుకోగలుగుతూ ఉన్నాం. ఇది గనక మనం బేరీజ్ వేసుకోగలిగితే ప్రతిదినము మనము ప్రభువునకు దగ్గరగా, అతి సమీపముగా, ఆయన సన్నిధిలో ఉండేవారముగా మనలను మనమే బలపరుచుకుంటాం ప్రియులారా. ఆత్మదేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా, జీవిత గమనంలో, జీవిత విధానంలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాది క్రియలకు భయపడకుండా వాడు శోధించడానికి పూనుకుంటాడు, ప్రక్కనే ఉంటాడు వాడు కార్యమే అది. అందువల్లనే కదా మనము నేర్చుకున్నాం, ఇంతకు ముందు వారంలో మనం నేర్చుకున్నాం, అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు యొక్క రాకలో ఉన్న ఆంతర్యాలు మనం కొన్ని గమనించాం, తెలుసుకున్నాం ప్రియులారా. అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది వాడు మొదటి నుండి అపవాది, వాడు చేసేవన్నీ దోషమైనటువంటి పనులే, దుష్క్రియలే వాడు చేసేది, వాడు నరహంతకుడు. వాడు అలాంటి వాడు ఏం చేస్తాడంటే, ఒక విశ్వాసిని తన బలములో నుండి పడద్రోయాలి అని, ఆ మార్గంలో నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ విశ్వాసులందరికీ కూడా కావాల్సింది ఏమిటంటే తమ దృష్టిని, ఏకాగ్రతను
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీదే ఆయన వైపు మాత్రమే ఆ దృష్టిని కేంద్రీకరించాలి ప్రియులారా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో నీ దృష్టిని కలిపి చూచినంత వరకు నీ జీవితంలో ఎలాంటి దుస్సంఘటనలు చోటు చేసుకోవు. నీకెప్పుడు ఆశీర్వాదాలు బలము, ఆయన గొప్ప ఆశ్రయ దుర్గముగా నీకు ఉంటూ ఉంటాడు ప్రియులారా. కానీ దృష్టిని మళ్లించాము అని అంటే అప్పుడు కష్టాలకు మనము తావిస్తున్న వారం అవుతాం. దృష్టిని మళ్లించకుండా ప్రభు మీదే. ఇంతకు ముందు వారంలో కూడా మనం ధ్యానం చేసాం ప్రియులారా, సులువుగా చిక్కులు పెట్టు అపవాది క్రియలను, వాడికి తావివ్వకుండా ఉండాలి అని అంటే మన దృష్టిని ఏకాగ్రతను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీదే ఉంచాలి. ఉంచి మనము పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ఆయన దగ్గరకు. యేసు వైపు ఎప్పుడైతే మన పరుగు ఉంటుందో అపవాది పరుగు అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, వాడేమి చేయలేడు. ఇది ఎవరి జీవితంలో వారు అనుభవించాల్సినటువంటి విషయాలు ప్రియులారా. కనుక ప్రభువును గట్టిగా పట్టుకొని ప్రభు మార్గములో నడవటానికి ప్రయత్నం చేయాలి. నూతన సంవత్సరం అనేది ఈ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి మనము. క్రొత్తదనము రావాలి, క్రొత్తదనము రావాలి అంతే, ఇంకా వేరే మాటే లేదు దానికి. చేంజ్, మార్పు రావాలి ప్రియులారా. అప్పుడు ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఒక క్రొత్త విధమైనటువంటి స్తోత్ర గీతాలు కూడా మనం పాడతాం ప్రియులారా. క్రొత్త రకమైనటువంటి గీతాలు మనం పాడుతాం, స్తోత్ర గీతాలు మనం పాడుకుంటూ వెళ్తాం. ఆయనకు స్తోత్రాలు చెల్లించేవారముగా 40వ కీర్తనలోకి వెళ్ళినట్లయితే 3వ వచనంలో ఒక మాట అంటాడు ప్రియులారా, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేకులు చూసి ప్రియులారా, తనకు స్తోత్ర రూపమగు తనకు స్తోత్రము చెల్లునట్లుగా ఒక క్రొత్త గీతము నా నోట ఉంచుతాడు. ఆయన నీ నోట ఉంచాడు ఒక క్రొత్త గీతాన్ని. గీతము కూడా క్రొత్తదిగా, ఆయన నామాన్ని స్తుతించే విధంగా, ఒక స్తోత్రము చెల్లించే విధముగా ఒక క్రొత్త గీతము నీ హృదయంలో ఉంచినప్పుడు ఆ గీతము ద్వారా నీవు ఆయనను పాడి ఆ గీతము ద్వారా ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయనకు స్తోత్రము చెల్లించినప్పుడు ఏమంటారంటే దానికి తగినట్టుగా ఆ పాటను ఆ యొక్క గీతమును బట్టి అనేకులు దానిని చూచి ఆ గీతము ద్వారా అనేక మంది కదిలించబడి చలనములోనికి వచ్చి వారు ఏం చేస్తారంటే ఆయన యందు నమ్మిక ఉంచెదరు. నమ్మిక నీ ద్వారా, నీ స్తోత్రము ద్వారా, క్రొత్త గీతము ద్వారా, నువ్వు నడిచే క్రొత్త విధానము ద్వారా ఇతరులు ఇంకా దేవునిని గుర్తెరగనటువంటి వారు దేవుని యొక్క నామములోనికి రావడానికి ఒక మార్గాన్ని నువ్వు చూపెడుతూ ఉన్నావు ప్రియులారా. ఒక అవకాశం నువ్వు చూపెడుతున్నావు ప్రియులారా. ఎంత గొప్ప ధన్యత కలిగిన జీవితాలు ఆయన తన బిడలకు దయచేసి ఉన్నాడు. ఒక్కసారి గమనించండి. కనుక ఈ హృదయము శుద్ధిపడాలి, నూతన స్వభావం రావాలి. నీ హృదయంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ దూరపరచు, కాలుష్యాన్ని దూరపరచు. చెడు ఏమైనా ఉంటే దాన్ని కడుగు. ఎట్లా? దేవుని వాక్యము ద్వారా. బలపడు, క్రొత్త గీతముతో ఆయన స్తుతించు, ఘనపరచు. అందువలనే దేవుని వాక్యం ఈనాడు ఈ విధముగా సెలవిస్తుంది, క్రొత్తదనము కావాలి. అంటే క్రీస్తునందు ఉండాలి తప్ప మరొకటి కానే కాదు ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు అలాగే ఉండిపోతారు, ఏ మార్పు లేని జీవితంలోనే ఉంటారు, అది ఎన్నాళ్ళు. కనుక జాగ్రత్త. అవకాశం ఇచ్చాడు ప్రభు, ఆ ప్రాణప్రాప్తాలు ఇచ్చాడు, ఊపిని ఇచ్చాడు. తన ఉనికిలో చెలించగలిగే ఒక గొప్ప ధన్యత నీకు నాకు మనందరికీ ప్రసాదించాడు ఈ నూతన సంవత్సరంలో. ఇది ఆయన ప్రేమ కాదా? ఆయన కృప కాదా? ఆయన కరుణా వాత్సల్యము కాదా? ఏమిటి? కనుక మనము ఆయన కొత్త గీతముతో, స్తోత్ర గీతముతో ఆయనను స్తుతించేవారముగా, ఆరాధించేవారముగా మన జీవితాలలో పొందే ప్రతి మేలు నిమిత్తమై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారముగా ఉండాలి. అందుకని పౌలు ఆ మాట వాడాడు, మీకున్న ప్రతి విషయాన్ని ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రార్థనతో, ప్రార్థనతో ఆయన దగ్గర పెట్టాలి, ఆయన సన్నిధిలో పెట్టాలి. కృతజ్ఞత, కృతజ్ఞత. ఎప్పుడు ఎప్పుడైతే నీ జీవితంలో మేలు చూసావో, మేలు పొందావో, వెను వెంటనే ఆయనకు కృతజ్ఞత, ప్రైజ్. ఆయన నామాన్ని స్తుతించేవాడిగా ఉండాలి నీ కుటుంబం. నీవు టు ఎక్నాలెడ్జ్ ద మెర్సీస్ ఆఫ్ హిస్ ఎక్సలెంట్ పర్సన్, టు ఎక్నాలెడ్జ్ ద గ్లోరీస్ ఆఫ్ హిస్ ఎక్సలెంట్ పర్సన్. ఆయన నీకు దయచేసినటువంటి ప్రతి మేలును బట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు ఆయనకి స్తుతులు చెల్లించి, కృతజ్ఞతలు చెల్లించే వానివిగా, ఆ కుటుంబముగా ఉండాలన్నటువంటి సత్యము దేవుడి వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. విజ్ఞాపనల ద్వారా
విజ్ఞాపన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవ విశ్వాసులకు నాయన ఈ యొక్క విజ్ఞాపన ఇతరుల కొరకు, దేశము కొరకు, రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, రక్షణలో లేని వారి కొరకు, రక్షణలో ఎదుగుతున్నటువంటి వారికి, సంఘముల కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము నువ్వు ప్రార్థన వీటన్నిటిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవానివిగా ఉంటున్నావా? ప్రార్థించే కుటుంబముగా మీరు ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, నెమరు వేసుకోండి. ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మనము వెనక్కి వెళ్ళి చూసుకుందాం. ఏ విధముగా మనం ఉంటున్నాము? పాత జీవితానికి, క్రొత్త జీవితానికి పోల్చుకొని మనము నూతన పంథాలో వెళ్ళడానికి మనమందరము పూనుకొనాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కనుక ఒక క్రొత్త ఆత్మ ఏ విధముగా అన్నాడు దేవుడు, తన వారికి క్రొత్త ఆత్మను దయచేసినట్లు మనం చూస్తాము. యెహెస్కేలు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, నా మాట వినేటట్లు, నా కట్టడ ఆచరించున్నట్లు, నా మార్గములో నడుచున్నట్లు వారిలో ఉన్నటువంటి రాతి గుండెను. రాతి గుండె అంటే ప్రియులారా ఎంత కఠోరమైనది, కఠినమైనది, అది కరిగేది కాదు. కఠినమైనటువంటి ఆ రాతి హృదయము ఒకవేళ మనలో ఉన్నదేమో, చలనము లేని హృదయం మనలో ఉన్నదేమో, గట్టి హృదయము, రాతి వంటి హృదయం మనలో ఉన్నట్లయితే దానిని మెత్తని హృదయముగా, మాంసపు హృదయముగా మార్చగలిగినటువంటి వాడు మనకున్నాడు. చూడండి, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చేదను. అంటే కఠినమైనటువంటి దాన్ని తొలగించి మాంసము, మెత్తనిగా ఉండే హృదయము నేను వాళ్ళకి ఇచ్చి, అంతేకాకుండా వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఏక మనస్సు ప్రియులారా, నూతన సంవత్సరములో ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏక మనస్సు కలిగి ఉండేవారముగా ఉండాలి. సంఘములన్నీ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. అంటే దేర్ షుడ్ బి నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ క్రిస్టియన్స్ చర్చెస్. సంఘములలో భేదాభిప్రాయములు ఉండడానికి వీలు లేదు. ఉంటూ ఉంటాయి, కానీ వాటిని పరిష్కారం చేయాలి ప్రార్థన ద్వారా, అవి పోగొట్టుకోవాలి. ఏక మనస్సు కావాలి, వారందరిది ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే అభిప్రాయం. ఏకాభిప్రాయం కలిగినటువంటి వారముగా, ఏక మనస్సుతో ఆయనను సేవించే వారముగా మనము, మన కుటుంబాలు, సంఘములు ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుల, రాతి గుండెను తొలగించి నా మాటలు గైకొనున్నట్లు, నా కట్టడలను అనుసరించున్నట్లు రాతి గుండెను వారి యొద్ద నుండి తొలగించి, ఆ కఠినమైనటువంటి హృదయాన్ని తొలగించి నేను మాంసపు గుండెను వారికి దయచేస్తానంటున్నాడు ప్రియుల. అంతేకాకుండా వారికి నూతన ఆత్మను నేను పుట్టింతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు నన్ను ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి మనము ఏ విధముగా ప్రభువుని సేవించాలో, ఎలా జీవించాలో, మనము మన కుటుంబములు మన సంఘములు ఏ విధముగా ఆయన నామమును బట్టి ఈ లోకములో నడవవలసి ఉన్నామో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులార, వాక్యం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలముగా, దేవుని కుటుంబములుగా ఉండటానికి మనము ప్రయత్నం చేసేవారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియులార. కనుక దేవుని పిల్లలు అంటే గాడ్స్ చిల్డ్రన్, దేవుని కుటుంబాలలో ఉన్నాం కదా. దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండడానికి ఏ విధముగా ఉంటాము అని అంటే, ఎందరైతే ఆత్మచేత, దేవుని ఆత్మచేత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆత్మచేత, తండ్రి అయినటువంటి దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపింపబడుదురు. నడవాలి, మనిషి నడవాలి. జీవితంలో మనిషి నడవటం అంటే ఆత్మచేత నడిపించబడితే వారు దేవుని కుమారులే తప్ప మరొకరు కారు ప్రియులారా. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ విచ్ క్యారీస్ అవుట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచములో దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చువాడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశములు ఈ లోకములో నడిపించువాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. కనుక ఎందరైతే పరిశుద్ధాత్మ చేత, ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులే తప్ప మరొకరు కారు అని చెప్పి
దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనమందరము కూడా దేవుని కుమారులమే. దేవుని కుమారులంటే అది ఇప్పుడు ఎలాగో మనకు తెలియదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి దేవుని పిల్లలముగా మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం చూస్తే, మొదటి యోహాను పత్రిలోకి వెళ్ళి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం అంటాడు, మనము దేవుని పిల్లలమే. దీనిని బట్టి చూస్తే మనమందరం దేవుని పిల్లలమే. దేవుని ప్రేమ, దేవుని పిల్లలముగా ఎలా ఉన్నామంటే, ఇప్పుడే మనకేమి తెలియకపోయినప్పటికి కూడా ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఉన్నట్టుగానే మన నేత్రాలతో ఆయనను చూస్తామన్న గొప్ప అనుభూతి, గొప్ప వాగ్దానము, గొప్ప ధన్యత మనకు దయచేస్తూ ఉన్నాడు ప్రభునందు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆత్మ, నూతనమైనటువంటి హృదయం కలిగిన వారమై ఆయనను వెంబడించడంలో ఒక క్రొత్త తరహా పోకడను ఎన్నుకున్న వారముగా, ఆ యొక్క విశ్వాసములో స్థిరపడి బలపడి ముందుకు సాగేవారముగా ఉండాలి అని దేవుని వాక్యం మనలకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రభు మిమ్మలను దీవించి ఆచరించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ ప్రేమానా యేసు ప్రేమ, నన్ను కన్న వారి కన్నా నిన్నయిన ప్రేమ, నన్ను కన్న వారి కన్నా నిన్నయిన ప్రేమ. ఎంతగనో జాలి చూపి నన్ను వెదకిన ప్రేమ, ఎంతగనో జాలి చూపి నన్ను వెదకిన ప్రేమ. ప్రేమ ప్రేమానా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమానా యేసు ప్రేమా.